అందరికీ నమస్తే అండి. నా పేరు రాగమ్మ. అది ఆర్సీపురం మండలం చిత్తూరు జిల్లా కుప్పంబాదర్ క్లస్టర్లో సీఏగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనము శ్రీవారిలో కలుపు తీయ పద్ధతులు నిర్వహణ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు కలుపు తీయడానికి నాలుగు పద్ధతులు ఉన్నాయి. కోన వేడర్తో కలుపు ఎలా తీయాలో తెలుసుకుందాము. ఉన్న వరి తట్టుకోగలదు, కానీ వరి నీటి మొక్క కాదు. సాధారణంగా రైతు నీరు నిలకట్టి పంటను పండిస్తూ ఉంటాడు. శ్రీ విధానంలో నీరు నిల్వకుండా ఉండాలి కాబట్టి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కోనోవేడర్ సహాయంతో వరి నాటిన 10 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 10 రోజులకు ఒకసారి, అలా మొత్తం 4 నుండి 5 సార్లు కోనోవేడర్ సహాయంతో మొత్తాన్ని నేలను కలియదిప్పాలి. ఇలా చేయడం వలన కలుపు మొక్కలు భూమిలోకి కలిసిపోతాయి. ఈ విధంగా కలుపు మొక్కలు భూమిలోకి చేరడం వలన 1 హెక్టారుకు 1 టన్ను పచ్చరొట్టె ఎరువుగా భూమికి చేరుతుంది. నీరు నిల్వ ఉన్నప్పుడు మొక్కకు ఆక్సిజన్ అందక పూతకొచ్చే సమయానికి మొక్క యొక్క 3వ వంతు కుళ్ళిపోతాయి. ఇలా కోనోవేడర్ సహాయంతో నేలను కదిలించడం వలన మొక్కకు సరిపడినంత ఆక్సిజన్ అందుతుంది. మొక్క దృఢంగా ఉంటుంది, ఏళ్ళు కుళ్ళిపోకుండా ఉంటాయి. ఈ విధంగా కోనోవేడర్ వాడడం వలన సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కకు పోషకాలను అందిస్తాయి. కోనోవేడర్ను నడిపే ముందు రోజు పొలానికి నీరు పెట్టి ఆ తర్వాత రోజు ఎక్కువ ఉన్న నీటిని తీసివేసి కోనోవేడరు వేయాలి. ఇలా చేయడం వలన కోనోవేడర్ నడపడానికి సులువుగా ఉంటుంది. కోనోవేడర్ సహాయంతో కలుపు తీయడం వలన అధిక మొత్తంలో కూలీల ఖర్చు తగ్గుతుంది. ఇంకా రెండవ పద్ధతి చేత్తో తీయడం. వేడర్తో కలుపు నియంత్రించినప్పుడు పోని పక్షంలో ఈ పద్ధతిని పాటించాలి. వరిలో అధిక మొత్తంలో కలుపు ఉన్నప్పుడు ఈ పద్ధతిని అవలంబించాలి. దీనికి కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. 25 రోజుల నుంచి 30 రోజుల లోపున కలుపు తీయడం చేత్తో జరుగుతుంది. ఇలా తీసిన కలుపును భూమి మెత్తగా ఉన్నట్లయితే భూమిలో పాత పెట్టడం జరుగుతుంది, గట్టిగా ఉన్నట్లయితే బయట పారవేయడం జరుగుతుంది. ఇలా కలుపును భూమిలోకి పాతడం వలన పచ్చరొట్టె ఎరువుగా తయారయ్యి మొక్కకు కావలసిన పోషకాలను అందిస్తుంది. ఈ పద్ధతిలో కలుపు తీసేటప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండాలి. ఎందుకంటే కలుపు భూమిలోనికి తొక్కినప్పుడు సులువుగా మట్టిలో కలిసిపోతుంది. ఈ పద్ధతి 20 నుండి 30 రోజుల కాల వ్యవధిలో కలుపు నివారణ జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా కూడా భూమికి పచ్చరొట్టె ఎరువుగా ఉపయోగపడుతుంది. పంటలో కలుపు పలుసుగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని పాటించవచ్చు. కాళ్ళతో తొక్కడము
నాలుగవ పద్ధతి అజోలా ద్వారా కలుపు నివారణ. వరి నాటిన వారం రోజుల లోపల అజోలాను పంటకు పొలానికి నాలుగు వైపులా చల్లుకోవాలి. అజోలా వేసిన 10-15 రోజులకు పొలమంతా అల్లుకోవడం జరుగుతుంది. అజోలా వేయడం వలన కలుపు నివారణ తగ్గుతుంది, అట్లే కూలీల ఖర్చు తగ్గుతుంది. అజోలా వేయడం వలన నత్రజని 40% తీసుకొని 30% ఆ మొక్కకు అందిస్తుంది. అజోలా వేయడం వల్ల నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి భూమికి కలిగిస్తుంది.